సో ఈరోజు కూడా మనం సూప్ ప్రిపేర్ చేసుకోబోతున్నారండి. గ్రీన్ మూంగ్దాల్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గ్రీన్ మూంగ్దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నూనె. గ్రీన్ మూంగ్దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈజీ ప్రాసెస్సే, బట్ గ్రీన్ మూంగ్దాల్ అని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి అసలు మూంగ్దాల్ పెసరపప్పు, అది కూడా మనం పొట్టు తీయని పెసరపప్పు యూజ్ చేస్తాం. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో దీంట్లో ప్రోటీనే కాకుండా మనకు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అశ్విని గారు. సో మనకి పల్సెస్ అంటే పప్పులో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా అంటే రెగ్యులర్గా కాకుండా పర్సంటేజ్ వైజ్గా మనం చూసుకున్నట్టే ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అలా మనకి ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ అండ్ హోల్ గ్రెయిన్ కాబట్టి దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే, సో చాలామంది ఫస్ట్ మీరు అన్నట్టుగానే ఫుడ్ ఎక్కువగా తీసుకోలేకపోవడం, వామిటింగ్స్ ఇవన్నీ అవ్వడం వల్ల ఈ ప్రోటీన్ కానీ ఐరన్ కానీ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయా? దీనివల్ల మనం ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఆ టైంలోని? సో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అశ్విని గారు, బట్ అట్ ద సేమ్ టైం మనం న్యాచురల్ ఫుడ్ ద్వారా ఎంతైతే ఇంక్లూడ్ చేసుకోగలుగుతామో అది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది, అండ్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా అలాగే హెల్ప్ అవుతుంది. ఓకే, సో చేసుకుందామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనము పెసర్లు ఏవైతే ఉన్నాయో, గ్రీన్ మూంగ్దాల్ ఉంది కదా, దీన్ని బాయిల్ చేసి తెచ్చాము అశ్విని గారు, దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఓకే, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అశ్విని గారు. సో ఒకవేళ బ్లెండ్ అవ్వలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పాన్ పెట్టేసుకుందాం. సో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, నూనె కాస్త వేడెక్కిన తర్వాత జీరా యాడ్ చేసుకుందాము. సో జీరా మనకి డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కాస్త కరివేపాకు యాడ్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం యాడ్ చేసుకున్నాము. ఓకే, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడేమో పేస్ట్ చేసుకున్న ఇది పప్పు, దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకుందాం. సూప్స్ అంటే చాలా వరకు మనం ఇలా చెయ్యం కదా, సో జీలకర్ర కానీ లేదంటే పచ్చిమిర్చి, కరివేపాకు ఇట్లా పోపులాగా వేసుకోము. సో ఇది ఇండియన్ ఫ్లేవర్ సూప్ అనేది మనం అనుకోవచ్చు. ఇండియన్ ఫ్లేవర్ సూప్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట, బట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లోనే అవైలబుల్గా ఉంటాయి. డైజెషన్ కూడా తొందరగా అవుతుందా? పెసరపప్పు అంటే కొంచెం మనకి డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. కరెక్ట్ అశ్విని గారు, బట్ మనము మీరు చూసుకున్నట్టయితే పెసరపప్పుని కంప్లీట్గా బాయిల్ చేసాం కాబట్టి మనకు డైజెషన్ ఇష్యూస్ లాంటివి అస్సలు రావు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనము బాయిల్ చేసిన తర్వాత ఇలా బాయిల్ కూడా చేసుకుంటున్నాం, అంటే ప్రాపర్గా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, అలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సో సూప్స్లో ఇంకా మనం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక జస్ట్ 2 సూప్స్ మీరు చెప్పారు నిన్న, చికెన్ సూప్ ఒకటి అండ్ ఈరోజు ఇది ఒకటి మనకి మూంగ్దాల్ సూప్. ఇంకేమేమి సూప్స్ కొంచెం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ మీరు అన్నట్టుగానే ఫుడ్ ఎక్కువ శాతం మనం తీసుకోలేకపోతే కనుక? సో సూప్స్ అని అంటే డిఫరెంట్ టైప్స్ లైక్ వెజిటేబుల్ సూప్స్ తీసుకోవచ్చు, లేదంటే బ్రాక్లీ సూప్ తీసుకోవచ్చు, లేదంటే మష్రూమ్ సూప్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి సూప్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండదు, ఓన్లీ వెజిటేబుల్ బేస్డ్ కాబట్టి అది యాజ్ అన్ అపెటైజర్ తీసుకొని ప్రోటీన్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. లేదు అని అంటే అదే సూప్స్లోకి మనము లైక్ చికెన్ కానివ్వండి, లేదంటే సైడ్కి ఎగ్స్ కానివ్వండి, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి. వెజిటేరియన్స్ అయితే లైక్ ఇలా పప్పులు లేదంటే
బీన్స్ కానివ్వండి, చోలే కానివ్వండి, అవి యాడ్ చేసుకున్నట్టయితే ప్రోటీన్ అనేది కూడా మ్యాచ్ చేయొచ్చు. ఓకే, సో ప్రోటీన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి నాన్ వెజ్ చూసుకున్నట్టయితే ఎగ్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది, కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఫిష్ అది తీసుకోవచ్చా? మరి ఫిష్ తీసుకోవచ్చా అశ్విని గారు? బట్ ఏంటంటే ఫిష్ ట్రస్టెడ్ సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి ఉండాలి, అంటే ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అయితేనే ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ సాల్మన్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, ఓవరాల్ మన హెల్త్కి కానివ్వండి, చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మన సూప్ బాయిల్ అయిపోయింది అశ్విని గారు. సో నెక్స్ట్ దీంట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో తగినంత సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకుని, సో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి మనం లెమన్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను. సో మన గ్రీన్ మూంగ్దాల్ సూప్ రెడీ అయిపోయింది అశ్విని గారు, మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఓకే, గ్రీన్ మూంగ్దాల్ సూప్ రెడీ. ఓకే, ఎస్, గ్రీన్ మూంగ్ దాల్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ మూంగ్ దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నూనె. గ్రీన్ మూంగ్ దాల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ తీసుకుని ఉడికించిన పొట్టు పెసరపప్పు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పేస్ట్ చేసుకున్న పెసరపప్పు, తగినంత నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గ్రీన్ మూంగ్ దాల్ సూప్ రెడీ.